ఈరోజు టాపిక్ న్యాచురల్ నంబర్స్ నుండి రెండు రకాల నంబర్స్ రాయగలుగుతున్నాము. మరి న్యాచురల్ నంబర్స్ నుండి తీసుకునేటటువంటి రెండు రకాల నంబర్స్ ఏంటివి అంటే, ఒకటి ప్రైమ్ నంబరు, ఇంకోటి కాంపోజిట్ నంబర్. ఆల్రెడీగా ఇంతకుముందు వీడియోలో మనము ప్రైమ్ నంబర్స్ గురించి పూర్తి డీటెయిల్గా చూడడం జరిగింది. మరి దానికి కంటిన్యూషన్లో మనకు ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి టాపిక్ ఏంది అంటే, ఇక్కడ కాంపోజిట్ నంబర్స్ గురించి చూసుకుంటాం. మరి ఈ ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్ని మన న్యాచురల్ నంబర్స్ నుండి తీసుకోవాలి. ఎందుకంటే న్యాచురల్ నంబర్స్ ఎక్కడి నుంచి ఉంటాయంటే, ఒకటి నుండి ఇన్ఫినిటీ వరకు, వన్ టు ఇన్ఫినిటీ వరకు. అయితే ఇక్కడ ఈ న్యాచురల్ నంబర్ని క్యాపిటల్ తో డినోటేట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ 1, 2, 3, 4 ఇలా ఇన్ఫినిటీ నంబర్స్ వరకు రాయొచ్చు. ఈ నంబర్స్ల నుండి ప్రైమ్ నంబర్స్ మరియు కాంపోజిట్ నంబర్స్ని తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈ న్యాచురల్ నంబర్స్ని తెలుగులో సహజ సంఖ్యలు అంటాం. సహజ సంఖ్యలు. మరి ప్రైమ్ నంబర్స్ని తెలుగులో ప్రధాన సంఖ్యలు అంటాం. ప్రధాన సంఖ్యలు. కాంపోజిట్ నంబర్ని సంయుక్త సంఖ్యలు అంటాం. సంయుక్త సంఖ్యలు. అయితే మనం ఆల్రెడీగా ఇంతకుముందు ప్రైమ్ నంబర్ గురించి, అంటే ప్రధాన సంఖ్యల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు కాంపోజిట్ నంబర్స్ అంటే సంయుక్త సంఖ్యల గురించి చూద్దాం. ఇక్కడ నేను కాంపోజిట్ నంబర్స్ గురించి డిస్కషన్ చేయబోతున్నాము. కాంపోజిట్ నంబర్స్, మరి ఈ కాంపోజిట్ నంబర్స్ ఏ రకంగా ఉంటాయి? అయితే కాంపోజిట్ నంబర్స్ని మనం న్యాచురల్ నంబర్ నుండి తీసుకుంటాం. కాబట్టి నేను న్యాచురల్ నంబర్ నుండి ఏ నంబర్స్ని తీసుకుంటే అవి కాంపోజిట్ నంబర్స్ అవుతాయి అనే విషయాన్ని గమనిద్దాం. అయితే ఇక్కడ ఏంటిదంటే, కాంపోజిట్ నంబర్ అనేవి మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్, మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్ అంటే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు కలిగినటువంటి ప్రతి నంబరు కూడా కాంపోజిట్ నంబర్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఒకసారి చూడండి, ఈ 1కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి అంటే, ఒకటి మాత్రమే కారణాంకం ఉంటుంది. 2కు 1 మరియు 2 కారణాంకం ఉంటుంది. 3కు 1 మరియు 3 కారణాంకం ఉంటుంది. అదేవిధంగా 4కి ఎన్ని రకాల కారణాంకాలు ఉంటాయనేది ఒకసారి చూద్దాం. 4 అనేది ఒక ఎక్కంలో పోతుంది, 2 ఎక్కంలో పోతుంది, మరియు 4 ఎక్కంలో పోతుంది. ఒక్కసారి గమనించండి, 1, 2, 3 అంటే మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి. కాబట్టి 4 అనేది ఒక కాంపోజిట్ నంబర్ అవుతుంది, సంయుక్త సంఖ్య అవుతుంది. మరి ఈ 4 తర్వాత 5 అనే అంకె అవుతుంది అంటే కాదు, ఎందుకంటే 5 అనేది ఒక ప్రధాన సంఖ్య. సో 5 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. సో 5 అనేది ప్రైమ్ నంబర్ కాబట్టి అది కాదు. కాబట్టి దాని తర్వాత వచ్చే నంబర్ ఏంటిదంటే 6. 6 అనేది 1 టేబుల్లో వస్తుంది, 2 టేబులు, 3 టేబులు, 6 టేబుల్లో వస్తుంది. కాబట్టి 6 అనేది కాంపోజిట్ నంబర్ అవుతుంది. అదేవిధంగా 7 కాదు, 8, 9 అంటే మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి ప్రతి నంబరు కూడా ఇక్కడ మనకు కారణాంకాలు అవుతాయి, కాంపోజిట్ నంబర్ అవుతాయి. అంటే మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్ కలిగి ఉన్నటువంటి ప్రతి నంబరు ఇక్కడ మనకు కాంపోజిట్ నంబర్ అవుతుంది. సో ఇలా ఇన్ఫినిటీ నంబర్ వరకు రాయొచ్చు. మరి ఇందులో మనకు ఒకటి తెలవాల్సిన విషయం ఏంటిది, ఇక్కడ నోట్ ఏంటిదంటే, 1 అనేది ఇక్కడ కాంపోజిట్ నంబర్ కాదు, మరియు ఈ 1 అనేది కాంపోజిట్ నంబర్ కాదు, మరియు ప్రైమ్ నంబర్ కూడా కాదు. ఆల్రెడీగా ప్రైమ్ నంబర్ ఎందుకు కాదు అనే విషయాన్ని ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. అయినప్పటికీ కూడా ప్రైమ్ నంబర్స్ అంటే ఓన్లీ
two factors. One and itself. Man already ga yintu mundu video lo clear ga chusi. So kabatti number kaadu composite number kaadu. Endukante one ki two factors ledu kabatti. So one is neither composite nor prime number. Okay, right. Ikkada malli rendu anedi ye number avutundi ante pradhana sankhya ante prime number maatrame avutundi. Ee prime number entidante even prime number avutundi. Smallest even prime number or smallest prime number 2. So 2 anedi smallest even prime number. Okay, మరి ఇందులో మెయిన్ ఇప్పుడు ఏంది కాంపోజిట్లలో మనకు 4 అనేది smallest composite number. మరి 4 ఈవెన్ స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్ కూడా అవుతుంది. మళ్ళీ ఇంకా ఇందులో మెయిన్ ముఖ్యమైనటువంటి ఇంకో క్వశ్చన్ ఏమి అడగచ్చు అంటే స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నంబర్ ఏదని అడగచ్చు. స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ అంటే ఇక్కడ 4, 6, 8 ఇక్కడ వరకు ఇవన్నీ సరి సంఖ్యలే అంటే ఈవెన్ నంబర్స్. ఇక్కడ 9 మాత్రము ఏమవుతుంది అంటే మనకు ఆడ్ నంబర్, బేసి సంఖ్య అవుతుంది. సో అందుకని స్మాలెస్ట్ బేసి సంఖ్య అంటే అతి చిన్న బేసి సంఖ్య ఏది. ఎందులో అంటే సంయుక్త సంఖ్యలో అతి చిన్న బేసి సంఖ్య ఏది అని అడగచ్చు. సో కాబట్టి నేనేమంటున్నాను అంటే అన్నిటికంటే చిన్న సంఖ్య ఏది, ఆడ్ నంబర్లలో 9, స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నంబర్. ఓకే, ఇక్కడ కాంపోజిట్ నంబర్ నుండి మనకు మెయిన్గా చాలా ఉపయోగపడేటటువంటి కొన్ని నేను ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ రాశాను. సో ఇవి ఇక్కడ నుండి కాంపోజిట్ నంబర్ ఏంటివి, మరి కాంపోజిట్ నంబర్ కానివి ఏంటివి అనేది కూడా ఇక్కడ చూసాం మనం. సో ఇక్కడ ఇవి కాంపోజిట్, నేను స్టార్ పెట్టినవి అన్నీ కూడా కాంపోజిట్ నంబర్ అవుతాయి. మరి ఇక్కడ 1 అనేది కాంపోజిట్ నంబర్ కాదు, ప్రైమ్ నంబర్ కాదు. 2 అనేది స్మాలెస్ట్ నంబరు, స్మాలెస్ట్ ఈవెన్ ప్రైమ్ నంబర్ అవుతుంది, కానీ కాంపోజిట్ నంబర్ కాదు. ఈ రెండు కూడా కాంపోజిట్ నంబర్ కావు. 1 కాంపోజిట్ కాదు, 2 అనేది కూడా కాంపోజిట్ కాదు. ఓన్లీ 4 నుండి ఏర్పడేటటువంటి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ఇవన్నీ కూడా కాంపోజిట్ నంబర్ అవుతాయనే విషయాన్ని గమనించాలి.